సో హాయ్ గైస్, నేను మీ క్రేజ్ బాయ్ అంజనీ. ఈరోజు ఇంకా కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం గణేష్ జూనియర్కి అయితే పోతున్నాం. మొత్తం ఒక 10 మెంబర్స్ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడైతే మేము నలుగురం ఉన్నాము. వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా ఆడకి పోయినాక వాళ్ళకి చూపిస్తాను. ఇదిగోండి, మా నాన్న తెలిసిందే కదా, పృథ్వీ అన్న లవర్ బాయ్ అంటారు. ఈడు మన ఆరు జిల్లాల అందగాడు, పండు అని పేరు. అంటారు కదా ఆరు జిల్లకి అందగాడు అనేది, ఈడే. అమ్మాయిలు చూస్తే దాన్ని చూడగానే పడిపోతారు. మరి ఆ దాంట్లో ఏం మ్యాజిక్ ఉందో. సో ఇప్పుడు మనం ఏంటంటే దూల్పేటకి అయితే వెళ్ళిపోతున్నాం గణేష్ జూనియర్కి. చలో రైటింగ్ వెళ్దాం, ఎట్లుంటుందో చూద్దాం. బాబండి బా, ఇదిగో మా గ్యాంగ్లో చిల్లర గాడంటే ఈడే పిచ్చి ఎర్ర ఇంగలపోయాడు. ఇప్పుడు నా బండి అడుగుతుండే, ఇచ్చిన అనుకో గుడిపి పెడతాడు బండి కోసం. వాళ్ళు అక్కడికి నీకిట సిద్ధమైంది. ఇలా ఇలాంటి అస్సలు నమ్మద్దు. సో గాయస్ ఏంటంటే వెళ్దామని చెప్పి మా ఆవిడ ఉన్నాడు కదా దూలగాడు, ఆడు కొడుతుంటే ఆ వెనకాల మేము కొట్టుకుంటూ వచ్చినాం. ఏంటంటే ఛాయ్ తాగనికి అని పట్టుకొచ్చిండంట ఆడు. అని ఏటోడు అది ఆడున్నాడు చూడు, ఏడా ఆడ ఆడున్నాడు. ఇది ఏదో అంటుండు ఆయన, అటు తిరిగిపోయిండు. ఆయనకి అమ్మాయిలు చూస్తే మళ్ళా ఫీల్ అవుతారు వీడియోలో చూపించకూడదని చూడిస్తలేడు. మరోడైతే బాగా సిగ్గుపడుతుండు వీడు. లవ్ ఫెయిల్యూరు మొన్న రీసెంట్గానే బ్రేకప్ అయింది. ఆడ ఆడని కొట్టినా వీడు చదువుతలేడు ఎర్రోడు. సిగరెట్ తాగనన్నాడు చదువుతున్నాడు. వీడేదో వీడేదో తాగుతుంటా తానిరా తాగు, లేట్ అవుతుంది లేట్ అవుతుంది రా బాయ్. అరే నాకు న్యూస్ వస్తాయిరా. ఛాయ్ తాగుతున్నాను తీసుకొచ్చి దొంగోడు ఒక్కడే దాక్కొని దాక్కొని తాగుతుండు మమ్మల్ని అందరినీ వదిలేసింది. అరే ఇటు రారా అని ఒకసారి. అరే హెల్మెట్ స్మెల్ వస్తుందిరా. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మనం మా ఫ్రెండ్ గాని అయితే తీసుకొని కానీ వెళ్తున్నాము కర్తాబాద్ సైడు ట్యాంబాన్ దగ్గర నుంచి. ఇంకా అట్లానే కర్తాబాద్ గణేష్ చూసేసి అయితే వద్దామని వెళ్ళినాము. ఇగో రోడ్ మీద అయితే కొడుతున్నాం బండ్లని. మనోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోయారు, ఎవరిని చూపించడానికి ఇట లేదు. నా బైక్ మీద అయితే ఇద్దరం ఉన్నాం, ఇంకోటి మా ఆవిడ బైక్ మీద ముగ్గురు, ఇంకోటి బైక్ మీద ఇద్దరు. ఆడైతే నా హెల్మెట్ గుంజుకొని పోయిండు. మా అమ్మ లేడా ఫోటోలు కొడతారా అని నాకైతే భయం అవుతుంది. సో ఇదిగో ఇక్కడ సిగ్నల్ అయితే ఉండే, సిగ్నల్ దగ్గర నుంచి వెళ్తున్నాం. ముందల మా భరత్ ఆరు జిల్లాల అందగాడు చూడండి ఎట్లా కూర్చున్నాడు. వాడు వైట్ టీషర్ట్ వేసుకుని వెనకాల నా ముఖం చూస్తుండీ, నా వీడియో తీసుకుండా లేదా అని. సర్లే చూసుకొని లేనేసి వెళ్తా ఉన్నాం. పక్కన ఇందాక ఒక స్టంట్ గిట్ అయింది. మా వన్ దగ్గర వేరే వాళ్ళు పైసలు అడిగితే ఈడేమో లేవన్నాడు, అదేమో తిట్టి పడేసింది ఇన్ని. ఇక్కడ జీబ్రాలు ఉన్నాయి కానీ అవి నార్మల్గా అక్కడ షో ఆఫ్ అని పెట్టిరు. మనమైతే ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం, స్ట్రైట్గా గుసాయిద్దాం. ఇక అన్న అయితే బండిని కుప్ప కొడుతుండు అన్న. మెల్లగా నా దగ్గర హెల్మెట్ లేదు, పోలీసులు ఉంటారేమో అంటే సర్లే ఏం కాదు కొడితే 250 రూపాయలే కదా మనం చూసుకుందాంలే అన్నాడు. సరేనా నువ్వు అన్నంత వరకు నాకేం భయం లేదు. సో గాయస్ మనమైతే దగ్గరలో అయితే వచ్చేసినాము. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ముందల ఉంది కదా సర్కిల్, ఆడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకో పీవీఆర్ అనేది వస్తుంది అన్నమాట. మనం అటు కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ మన అంబేద్కర్ అన్న ఉన్నాడు కదా మన బాస్, అటు సైడ్ అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ సర్కిల్కి అట్లా తిరిగి మనం రైట్ సైడ్లో వెళ్ళిపోతాం. నాకైతే రూటు అంతగా తెలియదు, ఎక్కువగా తిరగం మనం. అన్న అయితే అన్న పొద్దుగా అయితే ముందల మనకి వెళ్తూ ఉన్నాడు, అతనికి నేను ఫాలో అవుతూ ఉన్నా. మన ఆరు జిల్లాలో అందే ఆడ పండు అన్న గిట్ట వీడియోలు తీస్తుండు. మన సెక్రటేరీ అనమాట, మనకు కేసీఆర్ తాత ఉన్నప్పుడు కట్టించిండు కానీ ఆయన రాలేదు, ఏం చేయలేం కదా. ఇంకోటి మా వాళ్ళు ఏంటంటే ఇటు రండి రా అంటే అటు వెళ్ళిపోయారు, అవుట్ ఆఫ్ సైడ్కి స్ట్రైట్ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ కోసం మళ్ళీ ఆగినాం ఇటు సైడ్ రండి రా అని చెప్తే సరే అని వస్తారు. మేము ఆడ సైడ్కి ఆగినాం కాసేపు ఇటు రండి రా అని చెప్పని కానీ. సో ఇదిగోండి అన్న అయితే ముందల అన్న వెనకాల మనము. నేను ఇంకా కర్తాబాద్ గణేష్ సింగ్ జూనియర్కి అయితే ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను, అంతకుముందు లాస్ట్ టైం పెట్టినప్పుడు గిట్ట వెళ్ళలేదు. సరే అన్న వెళ్ళేసి వద్దాం, అట్లానే అటే రూట్లో వెళ్తున్నాం కదా చూసేసి వెళ్దామని చెప్పాను. సరే పోదామని మా అన్న గిట్ట అంటే ఇంకా సరే అని వచ్చేసినాం. ఇదిగోండి ఇక్కడ చాలా పెద్ద అయితే ఇదిగోండి ఇక్కడ మాల్స్ దగ్గర నుంచి ముందుకు వచ్చేసినాము. ఇంకా స్ట్రైట్ రాగానే ఇక్కడ మనకు కర్తాబాద్ గణేష్ది మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ రెడ్ కలర్ పట్టేసారు కదా అక్కడే అనమాట. ఇంకా చేస్తూనే ఉన్నారు, టైం ఉంది కదా అని ఇంకా ప్రిపేర్ చేస్తారు. ఇదిగోండి చూడండి ఈసారి కర్తాబాద్ గణేష్ అయితే గట్టిగానే పెట్టారు. ఇక మీకు ఎగ్జాంపుల్ శాంపిల్ కోసం అనేది రైట్ సైడ్లో ఇదిగోండి ఇక్కడ పెట్టారు చూడండి, చిన్న బ్యానర్ లెక్క.
కెమెరా అయితే మా ఫోన్ మా బా ఫ్రెండ్ గానికి ఇచ్చేస్తే ఆడే చూస్తుండదు. సరే అనేసి ఇంకా సైడ్కి ఆగిరం, కొంచెం మంచిగా డీటెయిల్గా చూపిరా అంటే సరే అని చెప్పి ఆగిండు. మనకి రైట్ సైడ్లో చూపిస్తాను, ఆగండి, జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, దానికి ఏంటంటే కలరింగ్ ఒకటే చేయాలి. సో మేబీ ఒక 1 వీక్లో అయిపోతుందేమో, 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది, టైం గిట్టా దగ్గరలో ఉంది కదా. సో శాంపిల్ అయితే ఇదనమాట, యాజ్ ఇట్ ఈస్ దీనిలోకైతే చేస్తారంట. సరే అనేసి ఇంకా మేము దగ్గరికి గిట్టే ఏం పోలేదు, దూరం నుంచే సరే ఇంకా చూసేసినాం కదా వెళ్దామనేసి. తెలిసిందే కదా మనకు కొంచెం సోక్ ఎక్కువ, అందుకనే కెమెరా ముందరలు వచ్చి అట్లా చీజ్ అని చెప్పేసిన. మన వాళ్ళందరూ ఫోన్ వెనకాల ఉంటే ముందరు రండి అని వాళ్ళకి తిట్టిన, నువ్వు చెప్పాలి కదరా భయ అని వాళ్ళు ముందని చెప్పిరు. సర్లే అనేసి ఇంకా ఆడ నుంచి అయితే వెళ్దామని పరారు అయిపోయినాం. సో చూసిరు కదా మనకి ట్యాంక్ బండ్ అనమాట, అందరికి తెలిసిందే గణేష్ చవితి నిమజ్జనం గిట్ట ఇక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మధ్యలో బుద్ధుడు బొమ్మ గిట్ట ఉంది, కానీ ఏందో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అట్లా తిరగనికి అయితే ఏం రాము. మనం మ్యాక్సిమం అంటే గణేష్ నిమజ్జనానికే వస్తాం, లేదంటే జూన్కి ఇలా పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి. ఏందో మనం లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ చేస్తామేందో మనకే తెలియదు. సర్లే అని ఇంకా నడువు అనేసి మా వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్ గారి దగ్గరికి పోదామనేసి కొట్టినాము. కాడ నుంచి మా ఫ్రెండ్ గారికి అయితే ఫోన్ చేసినాము, ఏడున్నవరా అంటే కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉన్నాను, సిగ్నల్ దగ్గర ఉన్నాను, వచ్చాడు అన్నాడు. సరే రా భయ్య వస్తున్నాం, నువ్వు రోడ్ మీదనే ఉండు లోపల కాకుండా అన్నాం. మన సెక్రటేరియా చూసిరు కదా ఎంత తెల్ల మెరుస్తుందో, తాజ్మహల్ లెక్క. తాజ్మహల్నైనా చూడలేదు, దీన్నైనా చూసి సంతోషపడాలి. ఇంకా అట్లా కట్టించుండు మన కేసీఆర్ తాత, కానీ ఏం చేస్తాం ఆయన లేడు, రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు. సరేలే ఎవరికి రాసి పెడితే వాళ్ళే వచ్చి కూర్చుంటారు అనేసి ఇంకా మనం మన పనిలో మనం ఉండాలి, ఎవరు వచ్చినా మనకి చేసేది ఏముండదు. సరే అనేసి ఇంకా ముందరికి వెళ్తూనే ఉన్నాం. మావాడైతే నాన్ స్టాప్ వీడియో తీస్తూనే ఉన్నాడు, అని చేతులు గిట్ట నొస్తున్నాయి నొస్తున్నాయి అన్నాడు. అయ్యా ఏం కాదురా భయ్య, సాయంత్రం నీకు బిర్యానీ తినిపిస్తా అంటే సరే అన్నాడు. ఇంకేం చేస్తాం, కొట్టుకుంటా పోయినాం ఈడ. ఇంకా మా వాళ్ళకి రూట్ ఏమో అర్థం కావట్లేదు, ఎటు పోవాలి ఆడేడు అంటే. ఇప్పుడు వీడియో చాలా లాంగ్ అయిపోతుందని ఇంకా ఆడ నుంచి డైరెక్ట్గా అయితే మనం దూల్పేటకు వచ్చేసినాం, వీడియో గిట్ట ఏం తీయకుండా. అంతకన్నా ముందే మన రాకేష్ అన్న ఇంకా నాగేష్ అన్న ఇద్దరు అయితే ఇక్కడ దూల్పేటలోనే ఉండే. మనకి ఇప్పుడు ఏంటంటే మనమైతే దూల్పేటలో చూస్తాము, చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఎవరో అనుకోలేదు. అరుణాలు చూసినాము, మనకి మహాదేవ్ రూపంలో అనేది బాల్గనే చూపింది. ఇక్కడ చూడండి మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఇంకా ఆడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసినాము. ఇక్కడ గిట్ట గణేష్లు బాగానే ఉన్నాయి, 12 ft 13 ft దాకా ఉన్నాయి, ఇవి అయితే చిన్నవి ఉన్నాయి. అయ్యా సో ఇప్పుడు మనమైతే దూల్పేటకి అయితే వచ్చేసినాము. ఇదిగో ఇడు మన చిచ్చొరగాడు అందరిని గెలుపుతూ ఉన్నాడు రోడ్ మీద, ఫుల్ ఎండ కొడుతుంది. ఇదిగో ఇడైతే లోపల ఇంకా రెడీ చేస్తారు, లోపల బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయంట. మరి ఏ ఇక్కడ ఒక అన్న అయితే కంటెంట్కి ఉద్దేశిండు, బట్ ఏం కాలేదు. ఇంకా మన రాకేష్ అన్న అయితే ఆడున్నాడు, మన పృథ్వీ అన్న అయితే అసలు ఎవరికి ఇంటలేడు, పిచ్చి పడేస్తుండు. మనకి ఈసారి మొత్తం భారీ గణేషులు కావాలంటుండు, చిన్నవి వద్దంటుండు. మనకి గిట్ట చాలా అంటే చాలా బాగున్నాయి, చూసిరు కదా లైటింగ్ గిట్ట మస్తు పెట్టిర్రు. అయోధ్య గణేష్ బ్యాక్గ్రౌండ్లో అయితే అయోధ్య పెట్టిర్రు, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను లోపలికి పోయి చూపిస్తాను, చూసిరు కదా ఇంకా రెడీ అవుతున్నాయి భారీ గణేషులు గిట్ట రెడీ అవుతున్నాయి. లోపల సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో దానివల్ల నేను బయటకు వచ్చేసిన. మనోళ్ళు ఎవరికి ఇంటలేరు, మనోళ్ళ గురించి తెలిసిందే కదా, నేను ఒక పని చేస్తే వీళ్ళు ఒక పని చేస్తాడు. అరే రారా నువ్వు ఏడన్నా తప్పిపోతాయేమో, చూసిరు కదా సీదా ఆడుంది. నేను తర్వాత చూపిస్తా, నా ఫోన్ చిన్నది భయ్య, మంచిగా కెమెరాలో మంచిగా క్యాప్చర్ చేయదు, ఏదో వచ్చింది తీస్తున్నా. వాట్ ఓఫో, మన రాకేష్ అన్న అయితే పిలుస్తుంది, చెప్పన్నా లోపలికా. చిన్న గణేష్ అయితే చిన్న దాంట్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. అయ్యా జరుగు పోయి చూడా అటోనా, అది 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 మన క్రాంతి బాబు అది కావాలంటుండు. సో మన పృథ్వీ అన్న నా కోసం ఏం తినలేదని ఫుడ్ తెచ్చిండు. ఇప్పుడు నేను కాసేపు మన కెమెరామ్యాన్ గారిని వచ్చేస్తా పోయింది. ఇంకోటి ఏంటంటే మనకి వాయిస్ కొన్ని చోట్ల అనేది మంచిగా రాలేదన్నమాట, మొత్తం వెహికల్ సౌండ్ ఎక్కువ రావడం వల్ల నేను మళ్ళీ డైరెక్ట్గా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. చూసిరు కదా పబ్లిక్ కూడా చాలా వస్తారు, అప్పుడు ఇంకా టైం ఉంది కానీ అందరు వస్తారు. చూడడానికి అయితే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి గిట్ట చూడండి.
లేదు లేదు, మనకి పృథ్వీ అన్న ఏంటంటే మొత్తం ఏ అది మీ ఫ్రెండ్ అన్న. అదిగో నువ్వు ఇందాక ఫోటో చూపించినావు కదా, నువ్వు వినలే నేను చెప్పింది. మనకి టస్కర్ ఖాళీ టస్కర్ ఒక్కదానికి స్పాన్సర్ పృథ్వీ అన్న అని ఉన్నాడు. ఇంకా మనకి మనకి డీజే అని ఇంకా లైటింగ్స్ అని పేపర్ షార్ట్స్ అని వాటికి అయితే తెలియదు. అయితే ఇంకా మంచిది ఇది చిన్నగానే బాగుంది అన్న, సిద్ధం మేడం చిన్న బాగుంది కదా. అయోధ్య గణేష్ చూడండి గాయస్, ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద అంటే గణేష్లు అయితే చాలా బాగున్నాయి. రేట్లు గిట్ట చాలా భారీగా చెప్తుర్రు. ఇదిగో ఇప్పుడు ఇది ఉన్నదేమో 30-40 అంటురు, మళ్ళీ ఏం రేట్లు ఏందో అర్థమవుతలే. సరే అనేసి ఇదిగో పృథ్వీ ఇంకా ముందుకు పట్టుకోబోతుండు, వెళ్దాం ఇంకా లోపలికి. మనం ఇంకా ఏం తిరగలేదు, కొంచెమే తిరిగినాం కదా, అంతా తిరిగి చూద్దామంటుండు. సరే అని తిరుగుతున్నాం ఇంకా అన్న. మనం లాస్ట్ టైం టిఫిన్ చేసింది ఎక్కడ, ఇది కాదు కదా ఏంటిది. ఇక్కడైతే ప్రిపేరింగ్ అసలు గుర్తుందా? నీకే గుర్తుందా? నాకైతే గుర్తులేదు. ఇక్కడ ఒక్కటే పెట్టిరు, చాలా అంటే చాలా బాగుంది. ఏ షెడ్ ఎగిరిపోతుంది మంది, ఎట్లు ఎగురుతుంది పైకి. ఏంటి ఏం చేస్తాం రా, మీరంటే రిచ్ కిడ్స్. కాళ్ళలోకి రాకంటే మా వాళ్ళు పైకి రావాలంటే వీడియోలు తీయాలి. నేను ఎవరో సీదా అపార్ట్మెంటే ఎక్కేసేయండు వారు నాయన అన్నా. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. కొంత ఏని శాపం వల్లనే నా యూట్యూబ్ ఛానల్ లేస్తలేదు. ఏంది ఆది గేమింగ్ తెలుగు తెలుసు కదా, డాడీ అంటారు ఎవరికి. సబ్స్క్రైబర్స్ మూవీ రాది సో మనం ఇంకో చోటుకి అయితే వచ్చేసినాం ఇంకా ఆడ నుంచి. ఇక్కడ చూసారు కదా మనకి అయోధ్యలో బాలరాములు ఎలా ఉన్నారో అలా ఆ టైప్లో గణేషుని గిట చేసారు. సో ఇది గిట కృష్ణుడు టైప్లోనే మనకి కృష్ణుడు గణేష్ అది వెన్నతో ఆడుకుంటారు కదా ఆ టైప్లో చేసారు, చాలా డిఫరెంట్గానే చేసారు. సో ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను చూపిస్తానా అండి, ఇక్కడ సూర్యుని లెక్క పెట్టిరు, బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు పెట్టి ఇక్కడ చూసారు కదా మనకి పంచముఖ స్వామి టైప్లో గణేషుని అనేది చేసారు అనమాట. అది కూడా చాలా అంటే చాలా చిరాకుంది, కానీ మనం ఏంటంటే చేతిలో లడ్డు పెడతాం కాబట్టి మనం అది క్యాన్సిల్ చేసేస్తాం వద్దనుకున్నాం. ఇదిగో వీడైతే తెలుసు కదా చిరగాడు. అదే ఇంకా అనేసి ఇంకా బయటకు వచ్చిన మనం ఆడ నుంచి ఇక్కడ వాటర్ తీసుకుందాం. అదే మనకి మెయిన్ అన్న, ఇక్కడ ఉందన్నా దొరికినాయి. ఇవన్నీ చూడడానికి గాయస్ ఎంత అంతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చూస్తుంటే ఇప్పుడే తీసుకెళ్ళి పెట్టుకుందాం అన్నట్టు ఉన్నది. చూడండి ఇట్లా అంటే మనకి ఇప్పుడు మహారాష్ట్రలో అటు సైడ్ పెడతారు కదా ఆ టైప్లోనే ఉన్నాయి అన్నమాట. ఈసారి దూల్పేటలో అయితే ఇచ్చి పడేసారు, ఇది గురుదత్త స్వామి టైప్లో అనేది పెట్టిరు అంటే బ్యాక్గ్రౌండ్లో గురుదత్త పెట్టి
ముందర గణేష్ని పెట్టారు. వీడు మన ఆర్జిల్లా అందగాడు, ముందరనే వరుకుతుండు, నువ్వు నన్ను ఫాలో అయిపోతుండు. చూసిరా దీంట్లో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్లో పెట్టిరు. చిన్న విగ్రహాల నుంచి పెద్ద దాకా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, మహారాజ్ టైప్లో ఎట్లా పెట్టిరు. అసలు దీన్ని చూస్తుంటే బాగా నిజంగా వచ్చి కూర్చున్నట్టు అనేది ఉందన్నమాట. ఐజ్ యాజ్ మనమైతే ఆ నుంచి ఇక డైరెక్ట్ బాలాపూర్ గణేష్ ఇద్దామని వచ్చేసినాము. సేమ్ ఇలానే అనమాట, బాలాపూర్ గణేష్ బయట పెట్టిరు. దుర్గాబాయ్ చూపిస్తాను లోపల కొంచెం ముందుగా మనకి షెడ్ లో ఉంటుంది కదా, సో ఆడికైతే వెళ్తున్నాము. చాలా మంది వచ్చి చూస్తారు మన స్ట్రెంత్ అనే మాట. ఇక్కడ చూసిరా అంటే మహాదేవ్ కొండా కొండని పాము చుట్టుకొని అటు ఇటు ఊతా ఉందన్నమాట. ఇంకా చూస్తారు ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది చిన్నది, దాని వెనకాల ఇంకోటి పెద్దగా ఉంది చూడండి. అంటే ఇక్కడ ప్లేస్ గిట్ట లేదు ఎక్కువ. ఇంకా మేము సైడ్ నుంచి తీసినాము, ఇక్కడైతే సేమ్ అదే, ఇక్కడ పెయింటింగ్ వేయలేదు. పైన చూసిరా పాము గిట్ట ఎట్లా ఉందో, అంటే ఇది ఆల్మోస్ట్ అయ్యింది కానీ ఇంకా కొంచెం వర్క్ ఉంది, మేబీ ఆ టైం వరకు అయితే అయిపోతుంది. లోపలికి వచ్చి చూస్తే ఇదిగోండి పెద్ద చూపించిన పెయింటింగ్ వేస్తున్నది ఇది అనమాట. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మరి పెయింటింగ్కి, టైం గిట్ట దగ్గర ఉంది కాబట్టి 1 వీక్లో కంప్లీట్ చేసేస్తారు. దొలిపేట వాళ్ళ మహిమనే అది, అసలు ఎట్లా చేస్తారో గిట్ట మనకు అర్థమే కాదు అది. సరైన విషయం ఇంకా ఆడ నుంచి బయటకు వద్దామని బయటకు వచ్చేసినాము. ఇదిగోండి ఈ గణేష్ గిట్ట చూడండి, చిన్నదే ఉంది కానీ ఐస్ మాత్రం చూడండి మీరు, నిజంగా ఒక మనుషులకు ఎట్లుంటుందో అట్లుంది. చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి చిన్నది ఉందన్నమాట మనకి కళాకార్ గణేష్ దీంతో మనుషులే కదా, ఆయన దగ్గర మొత్తం డిఫరెన్స్ ఉంటాయి కదా. ఉన్నదైతే అస్సలు ఉండవు, మొత్తం కొత్తవి తీస్తూనే ఉంటాడు ఇయర్లీ. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏందో మరి చూడబెట్టిరు కానీ అది ఇంకా కొత్తగా ఉన్నాయి. మొత్తం డిఫరెన్స్ ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చి ఇక్కడ చూసిన గణేష్ ఒక్కటి గిట్ట లేదు, మొత్తం డిఫరెంట్ ఉందన్నమాట. చూసిరా చాలా అంటే చాలా బాగున్నాయి. సరే అనేసి ఇంకా ముందుకెళ్తున్నాం. గాయస్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు కావాలి గణేష్ ఉంది కదా 40-50,000 అంటారు. ఏందో ఆ రేటు, అది మ్యాక్సిమం ఉంటే ఒక 6 ఉంటుందేమో. 40-50,000 అంటారు బ్రో, రేట్లయితే ఇచ్చి పడేస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న గుడ్డి మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా చాలా నచ్చుతున్నాయన్నమాట. రామ్ రామ్ అంటే ఆశీర్వు. సో ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పాము నిజంగా ఉన్నట్టు ఉంది కలరింగ్ అయితే. ఇంకా మనకి గణేష్ మహారాజ్ అయితే ఇంకా పెయింటింగ్ చేయలేదు, స్నేహితులు చాలా అంటే చాలా బాగుంది. సరే అనేసి ఇంకా ముందుకే చూసినాం మనం. సో గాయ్స్ చూడండి, మనం ఇప్పుడైతే గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు మహారాష్ట్ర ముంబైలో అనేది ఎట్లుంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటాయి అన్నమాట. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయి. దూల్పేటలు మొత్తానికి మనకి అన్నిటికంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటాయి, భారీ గణేష్లు గిట్ట ఉంటాయి. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళినాము చూడండి, మనకి ఎంట్రన్స్లో ఎంత పెద్ద భారీ గణేష్ అయితే పెట్టిర్రో. ఇంకోటి మీకు రైట్ సైడ్లో ఉంటుంది బ్లాక్ కలర్లో, వేరే లెవెల్ అసలుకి. దాన్ని అడిగితే మాత్రం అతను చెప్పే రేట్కి గమ్మును వచ్చేసి 3.5 lakhs అని చెప్పిండు. 350,000 అంట, ఏం చేసుకోవాలి బ్రో అన్ని పైసల. చూడండి నేను ఇలాంటి విగ్రహాలు రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూడడం తప్ప ఇప్పటివరకు లైవ్లో అయితే చూడలే. ఆడ పోయి చూసిన చూడండి ఎట్లా ఉన్నాయంటే, పబ్లిక్ గిట్ట చాలా ఉన్నారు, నిజంగా అక్కడ వచ్చి కూర్చుంటే ఎట్లుంటారో అట్లుంది అనమాట. చాలా అంటే చాలా భారీ గణేష్ గిట్ట ఉన్నాయి. ఇంకోటి అక్కడ అన్నయ్య, ఇంకో అన్న అక్కడ అమ్మే అన్న అయితే కొన్ని డెమో పీసులు గిట్ట చూపించిండు. మీకు కావాలని చెప్తే నేను ఆడ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తానని చెప్పిండు. మరి ఏ ప్లేసో ఏందో తెలియదు. ఒక బుక్ గిట్ట పెట్టుకుండు డెమో బుక్ అనమాట, దాంట్లో ఉన్నాయి ఫొటోస్. ఇంకా అవి మీకు కావాలంటే ఆర్డర్ చేసేయండి, నేనైతే తెప్పిస్తాను అని చెప్పిండు. ఇక్కడ ఈ విగ్రహాలు గిట్ట చాలా ఉన్నాయి. మనం జస్ట్ ఇక్కడ గణేష్ కళాకార్ దగ్గరికి అయితే చూడనికైతే వచ్చినాం. ఇక్కడ రేట్లు అంటే మన వల్ల అవన్నీ పని చూడండి ఎట్లున్నాయో. చూస్తుంటే ప్యాక్లు అయిపోతున్నాయి మొత్తం, వేరే లెవెల్. ఏం పెట్టిరా అసలు, మామూలుగా లేవు గణేష్లు అయితే. కానీ పెడితే పెట్టాలి ఒకసారి, ఇలాంటిది పెట్టాలి, వేరే లెవెల్లో ఉన్నాయి కదా. ఇదైతే నంది మీద మహాదేవ్ కూర్చున్నట్టే.
యాజ్ ఇట్ ఈస్ మస్త్ ఉన్నాయి. చూసారు కదా చాలా అంటే బాగున్నాయి. సో మీకు కావాలంటే ఒకసారి ఆడికి పోయి చూడండి, ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఆడ చూసేది అయితే వచ్చేసినాం అన్నమాట. ఎట్లున్నాయో చూసారు కదా. సో హాయ్ గాయ్స్, ఇప్పటికైతే మనకి బ్లాగ్ అంతా అయిపోయింది అన్నమాట. దుర్గపేట మొత్తం తిరిగినాము, ఎన్ని విగ్రహాలు గణేష్ మూర్తులు ఉన్నాయో అన్నీ చూపించిన. మ్యాక్సిమం అయితే మేము ఎంత తిరిగినామో అంతగానం అయితే క్లియర్గా చూపించినాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. సో నాతో పాటు ఈరోజు బ్లాగ్ చేద్దామంటే అన్నోళ్ళు గిట్ట వచ్చారు. సో అన్నోళ్ళకి థ్యాంక్ యూ. ఇక్కడితో అయితే బ్లాగ్ అయిపోయింది. చూసి లైక్ షేర్ అయితే చేయండి.